డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఎంతో మంది వేశ్యలను కలిశాను, అయినా నా ఆరోగ్యం బాగానే ఉంది, ఏ బాధ లేదు, మరి నాకు హెచ్ఐవి ఉన్నట్లా లేనట్లా నేను పెళ్లి చేసుకోనా వద్దా అంటూ అడుగుతున్నారు. హెచ్ఐవి ఉంది లేదని మొహం చూసి చెప్పేది కాదండి, పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేస్తే, హెచ్ఐవి టెస్ట్ చేస్తే దాంట్లో తెలుస్తుంది. హెచ్ఐవి లేదు మా ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు, చెప్పి చేసుకోవాలి, లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు. వేసుల దగ్గర ఎంత మాత్రాన తప్పకుండా హెచ్ఐవి రావాలని లేదు. ఇటీవల నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది వేసుల్లో హెచ్ఐవి ఉంది అంటే సర్వే చేస్తే కేవలం 1.5% మాత్ర వేసుల్లోనే హెచ్ఐవి ఉంది. మరి 98.5 దాంట్లో అసలు లేదు. అంటే ఎంత మెజారిటీ వేసుల్లో హెచ్ఐవి లేదు. ఎందుకని వాళ్ళు కండోమ్ చాలా జాగ్రత్త పడుతున్నారు, చాలా పెద్ద దగ్గర కేర్ తీసుకుంటున్నారు, అలా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ అని మందులు పాడుతుంది, దానికి తగ్గట్టు మందులు పాడుకుంటున్నారు. ఇవన్నీ చేసేకల్లా వాళ్ళకి హెచ్ఐవి రావట్లేదు, వాళ్ళ వల్ల ఇంకోటికి హెచ్ఐవి రావట్లేదు. అంటే వేసులు తిరిగి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హెచ్ఐవి రావాలని లేదు, ప్రతి వేసుకి హెచ్ఐవి ఉండాలని లేదు. అంచేత ఈయన వేసులు తిరిగి మాత్రాన అనేక మంది వేసులు తిరిగి రావాలేదు. చెప్తాం కదా ఓన్లీ 1.5%. అంచేత అంత భయపడిపోయి ఏదో అయిపోతుంది, పని కోసం పరిగణన పెళ్లి చేసుకోకూడదు అని హెచ్ఐవి ఒకడు వచ్చినప్పుడు కూడా ఆయన మందులు వాడుతుంటే ఆయనకి హెచ్ఐవి ఇంకోటికి సంక్రమించే గుణం తగ్గిపోతుంది. ఈ రోజున మందులు ఎలా ఉన్నాయంటే ఆ వ్యాధి వచ్చినప్పటికీ మనం యాంటీ రిట్రోవల్ డ్రగ్స్ వాడినట్లయితే వాళ్ళల్లో కొద్ది రోజుల్లోనే కొద్ది వారాల్లోనే ఇన్ఫెక్టివిటీ రెండో వాళ్ళకి వాళ్ళ నుంచి వ్యాధి కలిగే స్థితి లేకుండా పోతుంది. అంత తగ్గిపోతుంది అంటాను వైరస్ క్రిములు కనబడే స్థితి అన్డిటెక్టబుల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అంచేత పూర్వకాలం అనుకునే రోజు లేరు. ఇప్పుడు మందులు వచ్చేసిన తర్వాత చాలా వరకు హెచ్ఐవిని పూర్తిగా అదుపు చేయడం జరిగింది. కొంతకాలమే క్యూర్ కూడా మందు వస్తే రావచ్చు. ప్రస్తుతం క్యూర్కి మందు లేదు, కానీ కంట్రోల్కి ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం మాత్రం మందులు ఉన్నాయి అంచేత. అయితే హెచ్ఐవి రావడం తక్కువ కలవండి, వేసులు వెళ్ళండి అని చెప్పడం కాదు, అదేం చెప్పట్లేదు నేను. అలాంటి అక్రమ లైంగిక సంబంధాలు తప్పు. ఆ పని అయితే ఎవరితో పెట్టు పెళ్లి చేసుకుని భార్య ఒకే భార్య ఒకే భర్త అదే కరెక్ట్. ఎప్పట్లో అయిపోతుందో మాకు తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. అంచేత అక్రమ లైంగిక సంబంధాలు వేశ సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఎవరు పెట్టుకోవద్దు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.